విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ దగ్గర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నిరసన కార్యక్రమం చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల కాలంలో సిబిఐ కేసులో ఆంధ్ర రాష్ట్రంలో విధులలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులపై అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు జర్నలిస్టులపై దౌర్జన్యానికి దిగి కారు అద్దాలు కెమెరాలు పగలగొట్టి జర్నలిస్టుని కొట్టడం జరిగిందని తెలిపారు. సమాజంలో జర్నలిస్ట్ అనే వ్యక్తి నిరంతరం సమాజంలో జరుగుతున్న సంఘటనలను, ప్రతి విషయాన్ని, ప్రతిచర్యను ప్రజలకు తెలిపే వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా సామాజిక సేవతో తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారని, సమాజంలో గౌరవం గల వ్యక్తి జర్నలిస్టులు అలాంటి జర్నలిస్టులపై దాడులు జరిపి జర్నలిస్టులని అడ్డుకోవడం సమంజసం సమాజంలో తలదించుకునే చర్యగా సిగ్గుచేటుగా ఉందని తెలిపారు. జర్నలిస్టులపై దాడులను ఖండించండి. జర్నలిస్టులపై దాడులను ఖండించండి. జర్నలిస్టుల ఐక్యత.